జగనన్న అమ్మఒడి మూడో విడత కార్యక్రమం మంగళవారం మంగళగిరిలోని ఈద్గా కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. చినకాకాని పాఠశాల ప్రధానోపాధ్యాయుని శాంతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిఈఓ శైలజ, మంగళగిరి తాడేపల్లి ఎంఈఓలు లక్ష్మీనారాయణ, బలరాం తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అమ్మఒడి పథకం కింద మూడు విడతలలో ఇప్పటికీ 111 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. మూడో విడత కింద 32 కోట్ల 960 వేల రూపాయలను కేటాయించారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మఒడి చెక్కును అందజేశారు. ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంగళగిరి టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంగళగిరి సమాచార స్రవంతిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మంగళగిరి టైమ్స్ ఛానల్ను ప్రోత్సహించండి. మీ అవార్ శ్రీనివాసరావు, జర్నలిస్ట్, మంగళగిరి.